ఒకరోజు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమని చెప్తాడు అంటే, నీ దగ్గర ఉన్న గాండీవం మరియు నా దగ్గర ఉన్న సుదర్శన చక్రం రెండు కలిసినా కూడా కర్ణుడి కవచకుండలాలను ఏమీ చేయలేవు అంటాడు. కాబట్టి కర్ణుడిని ఓడించడం కూడా అసాధ్యమని చెప్తాడు. శ్రీకృష్ణుడే కాదు, ఇలా కర్ణుడి యొక్క పరాక్రమాన్ని గురించి మహామహాయోధులు కూడా వారి యొక్క మాటల్లో వివరించడం జరిగింది. అయితే మరి కర్ణుడి శక్తి సామర్థ్యాల గురించి ఎవరెవరు ఏం చెప్పారు? పాండవులను వదించడానికి అన్ని అవకాశాలు వచ్చినా కర్ణుడు వాళ్ళని ఎందుకు వదిలేశాడు అనేది తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. మీ అందరికీ బాగా తెలుసు, కర్ణుడి పుట్టుక దివ్య కవచకుండలాలతో జరిగింది. ఈ కవచకుండలాలను ఛేదించడం ఎలాంటి అస్త్రాల వల్ల కూడా సాధ్యం కాదు. కర్ణుడి కవచం అభేద్యమైనది, ఎందుకంటే ఇది అమృతంతో తయారు చేయబడింది. దానితో పాటు కర్ణుడు భగవాన్ పరశురాముడి దగ్గర ఉన్నతమైన విద్యను నేర్చుకుని ఒక మహాయోధుడుగా తయారవుతాడు. శిక్షణ ముగిసిన తర్వాత పరశురాముడు కర్ణుడితో ఏమంటాడు అంటే, కర్ణ, ఇప్పుడు నువ్వు అస్త్రజ్ఞానంలో నాకు సమానమయ్యావు. ఇక ఈ ప్రపంచంలో నిన్ను మించిన యోధుడు లేడు, ఎలాంటి క్షత్రియుడు కూడా నిన్ను పరాజితుడిని చేయలేడు అంటాడు. కవచకుండలాల శక్తి మరియు భగవాన్ పరశురాముడు నేర్పిన ధనుర్విద్య కారణంగా కర్ణుడు అజేయుడవుతాడు. అందుకే మోసపూరితంగా అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలను తీసుకుంటాడు. మహాభారతం వనపర్వంలో సూర్యదేవుడు కర్ణుడికి ముందే చెప్తాడు, కర్ణ, దేవతలకు రాజైన ఇంద్రుడు ఏదో ఒక రూపంలో నీ కవచకుండలాల కోసం వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ కవచకుండలాలను అతనికి ఇవ్వకు, ఎందుకంటే నీ దగ్గర కవచకుండలాలు కనుక ఉంటే అర్జునుడు ఇంద్రుడు ఇద్దరు కలిసి వచ్చినా కూడా నిన్ను ఏమీ చేయలేరు. మహాభారతంలో భీష్మ ద్రోణ కృపాచార్యులు కన్నా కర్ణుడు శ్రేష్టమైన ధనుర్యోధుడుగా చెప్పబడ్డాడు. మహాభారతం ప్రకారం భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కూడా చేయలేని పనిని కర్ణుడు ఒంటరిగా చేసి చూపిస్తాడు. కురుక్షేత్రంలో ధర్మరాజుని భీష్మ ద్రోణ కృపాచార్యులు కూడా బంధించలేకపోతారు. ఒకవేళ వీళ్ళు కనుక ధర్మరాజుని బందీ చేసి ఉంటే కౌరవులు యుద్ధాన్ని గెలిచేవారు, కానీ అలా జరగలేదు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ధర్మరాజుని చాలా సులభంగా ఓడిస్తాడు. అలాగే కర్ణుడు ధర్మరాజుని బందీ చేయడానికి వెళ్తున్నప్పుడు కుంతీమాతకు ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. అందుకే కర్ణుడు ధర్మరాజుకి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. కర్ణుడు ధర్మరాజు ఒక్కడే కాదు, నలుగురు పాండవులను కూడా ఒక్కొక్కరిని ఓడించి వారికి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. ఒకవేళ వీళ్ళలో ఒక్కరిని అయినా కర్ణుడు వధించి ఉంటే పాండవులు యుద్ధాన్ని గెలిచినా ఓడినట్టే. కానీ కర్ణుడు అలా చేయలేదు, ఎందుకంటే అతనికి కావాల్సింది అర్జునుడు మాత్రమే. అర్జునుడిని వధిస్తే యుద్ధం గెలిచినట్టే. అందుకే అతను ఎప్పుడు తల్లికిచ్చిన మాట తప్పకుండా వారికి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. మహారథి కర్ణుడు ఎలాంటి పరాక్రమశాలి అంటే, ఒంటరిగా ఎన్నో రాజ్యాలను గెలిచి అతన్ని మిత్రుడైన దుర్యోధనుడికి ఇస్తాడు. కర్ణుడి పరాక్రమాన్ని చూసి దుర్యోధనుడు, మిత్రమా, నువ్వు ఇచ్చిన ఈ బహుమానం ఇప్పటి వరకు భీష్మ ద్రోణ కృపాచార్యులు కూడా ఇవ్వలేకపోయారు. అలాగే కర్ణుడి పరాక్రమం చూసిన భీష్ముడు చనిపోయే ముందు కర్ణుని యుద్ధంలో శ్రీకృష్ణుడితో సమానమైన యోధుడుగా వర్ణించాడు. ఎందుకంటే మనకు బాగా తెలుసు, దేవుడికి సమానమైన శక్తి కలిగిన వారు ఎవ్వరూ ఉండరు. కానీ ఎవరైనా అంత గొప్ప కార్యాన్ని సాధించినప్పుడు మామూలు మనిషితో అతన్ని పోల్చలేము. అందుకే దేవుడితో సమానంగా వారిని పోలుస్తా. భీష్ముడు కూడా అలాగే చేశాడు. అయితే ఒకసారి యుద్ధంలో కర్ణుడు ఏం చేస్తాడు అంటే, అసలు వేరొక యోధుడికైతే అలా చేయడం సాధ్యం కానే కాదు. ఘటోద్గజుడితో కర్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఘటోద్గజుడు మహాదేవుడి యొక్క శక్తివంతమైన అస్త్రాన్ని కర్ణుడిపైన ఇసురుతాడు. అప్పుడు కర్ణుడు ఆ మహాదేవుడి యొక్క శక్తివంతమైన అస్త్రాన్ని ఒంటి చేత్తో పట్టుకుని దాన్ని తిరిగి ఘటోద్గజుడి యొక్క రథం మీదే విసిరేస్తాడు. మహాదేవుడి యొక్క భయంకర అస్త్రాన్ని ఒంటి చేత్తో పట్టుకోవడం అంటే ఒక్క కర్ణుడికి మాత్రమే సాధ్యమైంది. అయితే కర్ణుడు ప్రేమకు పాత్రుడైనప్పటికీ అతని మీద ప్రేమ చూపించేవారు లేకుండా పోయారు. ఎలాంటి దోషం లేకుండానే అతనికి ఒకదాని తర్వాత ఒకటి శాపాల రూపంలో వచ్చాయి. కానీ ఈ శాపాలు కర్ణుణ్ణి ఏమాత్రం ఆపలేకపోయాయి. ఎన్ని శాపాలు యుద్ధంలో అతని మీద పనిచేసినా కానీ కర్ణుడు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా అతను చూపిన పరాక్రమం గురించి తెలుసుకున్నవారు ఇప్పటికీ కూడా కర్ణుడికి తల వంచి నమస్కరిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు సాధారణ బాణాలతోనే అర్జునుడు సంధించిన బ్రహ్మాస్త్రాన్ని సైతం నిర్వీర్యం చేస్తాడు.
అలాగే కర్ణుడు 11 సార్లు అర్జునుడి గాండివ ధనుసును ఎదుర్కొని నిర్వీర్యం చేస్తాడు. కానీ అంతిమ యుద్ధంలో అర్జునుడు కర్ణుడి విజయ ధనుసు చేతపట్టి సంధించే బాణాలకు చిత్తవుతాడు. అలాగే మహాభారతంలో వేదవ్యాసుడు ఏం చెప్పాడు అంటే కర్ణుడు అతని యుద్ధ నైపుణ్యంతో అంతిమ యుద్ధంలో అర్జునుడి కంటే శ్రేష్టమైన ధనుర్యోధుడిగా నిరూపించుకున్నాడని వివరించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుని ఎదుర్కోవడానికి అర్జునుడికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని కూడా తీసుకోమనే దాకా వస్తుంది. కర్ణుడు సంధించిన భార్గవాస్త్రం నుంచి తప్పించడానికి అర్జునుడిని శ్రీకృష్ణుడు యుద్ధక్షేత్రం నుంచి బయటకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. అయితే శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడు అంటే కర్ణుడు అర్జునుడిని వెతుకుతూ ఎదురుపడిన వారితో యుద్ధం చేస్తూ అలసిపోతాడు. అప్పుడు అర్జునుడు కర్ణుడితో సులభంగా యుద్ధం చేయగలుగుతాడు అనుకుంటాడు. కానీ అలా జరగలేదు. కర్ణుడు రోజు మొత్తం యుద్ధం చేస్తాడు కానీ అలసిపోడు. ఎప్పుడైతే అర్జునుడు తిరిగి మళ్ళీ యుద్ధానికి వస్తాడో అప్పుడు కర్ణుడు అర్జునుడిని చంపినంత పని చేస్తాడు. అంతిమ యుద్ధంలో కర్ణుడు అర్జునుడి మీద అతని దగ్గర ఉన్న సర్పముఖ బాణాన్ని సంధిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కనుక అర్జునుడిని రక్షించి ఉండకపోతే అర్జునుడు ఖచ్చితంగా కర్ణుడి చేతిలో చనిపోయేవాడు. అలాగే మన పురాణ ఇతిహాసాలు కూడా ఇంకో విధంగా ఉండేవి. నిజానికి శ్రీకృష్ణుడు అంతటి వాడు అర్జునుడికి రక్షణగా ఉన్నప్పుడు అర్జునుడిని ఎవరు మాత్రం చంపగలరు. అలాగే కర్ణుడి పరాక్రమం చూసిన శ్రీకృష్ణుడు కూడా కర్ణుడికి ఎదురుపడి యుద్ధం చేయడం నీకు అంత సులభం కాదు అంటాడు. ఒకవేళ అంతిమ యుద్ధంలో కర్ణుడు కనుక అతని కవచకుండలాలతో విజయ ధనుసును చేతబూని యుద్ధం చేసి ఉంటే అతన్ని ఓడించడం అసాధ్యమని కూడా చెప్తాడు. అతని దగ్గర ఉన్న కవచకుండలాలు కనుక ఉండి ఉంటే స్వయంగా ఇంద్రుడే వచ్చి కర్ణుడితో యుద్ధం చేసినా కానీ ఏమీ చేయలేడు. నా దగ్గర ఉన్న సుదర్శన చక్రంతో కూడా అతన్ని వధించడం అసాధ్యం అంటాడు. ఇది ఫ్రెండ్స్ మహాభారతంలో ఉన్న గొప్ప గొప్ప యోధులు కర్ణుడి పరాక్రమం గురించి ఏం చెప్పారో అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.